Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, అమరావతిలో ఏం జరుగుతోంది? ఈ మధ్య 300 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం చప్పగా సాగిపోతుండగా రంగంలోకి దిగిన వైసీపీ బీజేపీ మళ్ళీ దానిని వేడెక్కించాయి. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ మహిళలు రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి పోటీగా వైసీపీ కౌంటర్ ఉద్యమాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. పోలీసు భద్రత మధ్య కౌంటర్ ఉద్యమం సాగుతుండడం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మరోవైపు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీని ఉద్దేశించి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మంట పుట్టించాయి. దీంతో ఒక్కసారిగా ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో ఆక్రోశం కనిపిస్తోంది. ఏపీలో కరోనా ప్రభావం ఇంకా అదుపులోకి రాకపోయినా రాజధాని గ్రామాల్లో మాత్రం అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మాస్కులు ధరించి టెంట్లలో మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి పాల్గొంటూనే ఉన్నారు. తొలి రోజుల్లో ఉద్యమానికి మద్దతుగా పలుమార్లు పర్యటించిన టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ నేతలు ఆ తర్వాత కరోనా కారణంగా దూరమైన స్థానికులు మాత్రం ఇప్పటికీ టెంట్లలో దానిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇది 300 రోజులు కూడా పూర్తి చేసుకుంది. జేఏసీ నేతలు ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ నేతలను కలిసి మద్దతు కోరారు. అయినా అవి పెద్దగా హైలైట్ కాలేదు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు మాత్రం అమరావతి ఉద్యమాన్ని మరోసారి రగిలించాయి. అమరావతిలో సాగుతున్న ఒకే రాజధాని ఉద్యమానికి కౌంటర్గా దళిత బహుజనులతో వైసీపీ మరో కౌంటర్ ఉద్యమాన్ని ఎప్పుడో ప్రారంభించింది. అయితే కరోనా నేపథ్యంలో ఇది కాస్త అటకెక్కింది. తిరిగి ఏపీ హైకోర్టులో రాజధానిపై జరుగుతున్న కేసుల విచారణ ఇతర కారణాలతో తిరిగి ఇది ప్రారంభమైంది. అమరావతిలోనే రాజధాని ఉద్యమానికి కౌంటర్గా 3 రాజధానులకు దళిత బహుజనుల మద్దతు పేరుతో కొందరు టెంట్లు వేసుకుని ఉద్యమం చేపట్టారు. అమరావతి ఉద్యమకారుల నుంచి వీరికి ముప్పు పొంచి ఉండడంతో పోలీసులు కూడా తగిన భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇదే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారికి కంటగింపుగా మారింది. పోలీసుల భద్రతతో వైసీపీ కౌంటర్ ఉద్యమం నడిపించడం ఏంటనే ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం విషయంలో ఇప్పటి వరకు కాస్త సానుకూల వైఖరితో ఉన్న బీజేపీ తాజాగా మనసు మార్చుకుందా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల గురించి వేసిన కామెంట్ వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు మహిళలు 50,000 రూపాయల చీరలు కట్టుకొని కనిపిస్తున్నారంటూ విష్ణు చేసిన వ్యాఖ్యలు జేఏసీ నేతల్లో మంట పుట్టించాయి. వాస్తవానికి ఆయన జేఏసీలో ఉన్న కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ గురించి వ్యాఖ్యానించగా ఆమె దీనిపై ఫైర్ అయ్యారు. ఆమెకు మద్దతుగా మిగతా మహిళా నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. దీంతో అమరావతి ఉద్యమకారుల చీరల గురించి మీకెందుకంటూ విష్ణును ప్రశ్నిస్తున్నారు. ఓవైపు రాజధాని కోసం నెలల తరబడి ఉద్యమాలు చేస్తున్న రాజధాని రైతులు, మహిళలు, మరోవైపు వైసీపీ అండ ఉన్న దళిత బహుజన ఉద్యమం, ఇంకోవైపు బీజేపీ నేత విష్ణు కామెంట్లు, ఇలా అన్నీ కలిసి ఇప్పుడు మాటల తోటాలు పేలుతున్నాయి. దీంతో అమరావతి ఉద్యమం మరోసారి హీట్ ఎక్కింది. ఇన్నాళ్ళు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకొని వైసీపీ, బీజేపీ ఇప్పుడు ఎందుకు రంగంలోకి దిగాయన్న చర్చ కూడా సాగుతోంది. 3 రాజధానుల వ్యవహారం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకునేందుకే అందరూ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అందుకే ఎక్కడా ఎవరూ వెనక్కి తగ్గేందుకు ఇష్టపడడం లేదు.